ప్రతి పథకానికి కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు చూసినా ఆ ముఖ్యమంత్రి పేరు ఉంటుంది, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి. వాళ్ళు పనిచేసిన దేశం కోసం పనిచేయాలి, వాళ్ళ పార్టీ కోసం చేశారు, వాళ్ళ పదవుల కోసం పనిచేశారు, అంతేగాని సమాజం కోసం దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తులు కాదు వాళ్ళు. మనందరి ఉమ్మడి సంపాదన ట్యాక్సుల రూపంలో కడితే దానికి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ఆ ముఖ్యమంత్రి పేరుతోటి పథకం సంపాదన ఉమ్మడి సంపాదన మనది, పేర్లు వాళ్ళే. వీళ్ళు ఎవరికైనా సరే ఒకసారి పదం పెట్టుకోబోయింది, ఒకసారైనా సరే పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలి పథకానికి అన్న ఆలోచన రాదే. ఒక ప్రకాశం పంతులు గారి పేరు పెట్టాలని ఒక పథకానికి రాదే. ఎందుకంటే వాళ్ళకి నిజంగా మీకు గౌరవంగా ఉంటే, ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తుల తాలూకు మీద గౌరవం ఉంటే ఆ మహానాయకులు పేర్లు పెడతారు. జనసేన రేపొద్దున భవిష్యత్తులో అధికారంలోకి వస్తే పథకాలకి మనం జాతీయ నాయకుల పేర్లు పెడతాం, మన రాష్ట్ర స్థాయిలో త్యాగం చేసిన నాయకుల పేర్లు పెడతాం. ఎందుకంటే ఈ స్ఫూర్తిని బయటికి తీసుకెళ్ళాలి. ఒక పథకానికి పింగళ వెంకయ్య గారి పేరు ఉండాలి, ఒక పథకానికి పొట్టి శ్రీరాములు గారి పేరు ఉండాలి, ప్రకాశం పంతులు గారి పేర్లు ఉండాలి. ఏదో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావం అయిందంటే ఒక వ్యక్తి కడుపు మార్చుకొని ఏమీ తినక కడుపు మండిపోతుంటే తడి మన్ను బట్టకు రాసి దాన్ని పొట్టకు చుట్టుకొని ఆయన ఉపవాసం చేశారు, ఆయన నిరాహార దీక్ష చేశారు పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహానుభావుల పేర్లు ఉండాలి.